ప్రశాంతమైన కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఎవరైనా దాడులకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు డిఎస్పీ పార్థసారథి. కుప్పం మున్సిపల్ పరిధిలోని మున్స్వాంపుర ఈ నెల 12వ తేదీన అర్ధరాత్రి జరిగిన ఘర్షణలో 7 మందిని అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్స్వాంపురంలో వినయ్ అనే వ్యక్తిపై దాడి చేసిన 7 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. వారి వద్ద నుండి ఒక కత్తి మరియు ఒక ఇనుపరాడ్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వినాయక చంద విషయంలో ఘర్షణ మొదలైందని తెలిపారు. 7 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని అన్నారు. ప్రశాంతమైన కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఎవరైనా దాడులకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించలేదంటూ హెచ్చరించారు. మొన్న 11th డేట్లో మిడ్నైట్ మునిస్వామి నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అది వినాయక చవితి సందర్భంగా కొంత ఆల్టర్కేషన్ చందాల కోసం ఒకరినొకరు మాట మాట అనుకుని చిన్న ఘర్షణ కాస్త ఒక పెద్ద ఇష్యూగా అయింది. అది అటెంప్ట్ మర్డర్గా రిపోర్ట్ అయింది. అలాగే SST అట్రాసిటీ కూడా కేసు కట్టడం జరిగింది. దీనిలో వినయ్ అనే అబ్బాయిని 8 మంది వచ్చి రాడ్స్తో కొట్టడం జరిగింది. రాడ్స్ ఇటుకరాలతో కొట్టడం జరిగింది. కత్తి కూడా యూజ్ చేయడం జరిగింది. దానివల్ల అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిపోర్ట్ చేయడం జరిగిందని ఆ విషయంగా మొత్తం 8 మంది మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ చేస్తూ ఈరోజు మధ్యాహ్నం రైల్వే స్టేషన్ దగ్గర 7 మంది ఉంటే అక్కడ రాబడిన సమాచారం మీదకి వెళ్ళి ఆ 7 మందిని కూడా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఈరోజు వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుందండి. ఇది చాలా సింపుల్ ఇన్సిడెంటు. ఈ ఆవేశాలు ఎక్కువైపోయి ఆ ప్రీవియస్ గ్రడ్జెస్ తోటి ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి బాలు అని మెయిన్ ముద్దాయి అతడు వాళ్ళ తమ్ముడు అతని స్నేహితులు కలిసి ఈ వినయ్ని ఇటుకరాళ్ళతోటి రాటుతోటి ప్లస్ కత్తి యూజ్ చేస్తూ బెదిరిస్తూ చాలా కొట్టడం జరిగింది. ఆ వీడియో కూడా వైరల్ అయింది. అది మీకు విషయం తెలుసు. అందువల్ల మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ఇన్స్పెక్టర్ గారు అందరూ ఊరిడిచి పారిపోయారు. వాళ్ళు ఈరోజు దొరకడంతో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నామండి. ఇక నిన్నటి ఈవినింగ్ కూడా నిన్నటి రాత్రి కూడా బాబు నగర్ అని మన కుప్పం పరిసరాల్లో ఉండే బాబు నగర్ ఏరియాలో కూడా ఒక 2 గ్రూపులు కలిసి తగాదాలు పడ్డాయి. ఇదే విషయంగా వాళ్ళందరి మీద కూడా కేసులు రిపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 2 కేసెస్లలో ఉండే వాళ్ళని ఆల్మోస్ట్ అందరి మీద కూడా రౌడీషీట్ ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం. కుప్పం సబ్ డివిజన్కి సంబంధించి శాంతి భద్రతల విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదు. ఎవరైనా సరే క్షణికావేశంలో ఇష్టానుసారం ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద స్ట్రింగ్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది చట్ట ప్రకారంగా. అలాగే రౌడీషీట్స్ ఓపెన్ చేసి వాళ్ళకి ఎలాగ దారికి పెట్టాలో ఖచ్చితంగా దారికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి కుప్పంలో ఉండే యూత్కి అందరికి కూడా చెప్పడం ఏమంటే సాధ్యమైనంత వరకు కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించండి. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. ఆ ఇన్సిడెంట్స్ వరకే ఆలోచించండి. ప్రాబ్లమ్ షార్ట్అవుట్ చేసుకోండి. అంతేకాని దాన్ని ఎక్కువగా గ్లోరిఫై చేసి ఆ ఇష్యూని ఫ్రెండ్స్ని అంతా ఇన్వాల్వ్ చేసి ఇలా గ్రూప్ వార్స్గా చేయడం అలా చేయడం ఎటువంటి సహించరాది. ఇక మీదట ఖచ్చితంగా వీటి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ వినాయక నిమజ్జనాలన్నీ కూడా ప్రశాంతంగా అయిపోయాయి. తిరుపతి కుప్పం టౌన్లో ఒకటి మాత్రమే ఉంది వినాయకుడు. అది కూడా రేపు నిమజ్జనం జరుగుతుంది. అందరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతా కూడా ప్రశాంతంగా ముగిసింది. ఉత్సవాలన్నీ కూడా ఈ ఒక్క ఇన్సిడెంట్ తప్ప ఈ ఇన్సిడెంట్లో కూడా చట్ట ప్రకారం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోబడుతుంది. రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయబడుతుంది వారి మీద. సార్ ఇందులో మైనర్లు ఎవరు లేరండి, అందరూ మేజర్లే ఉన్నారు. దీనిలో చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు. బయట చదువుకునే పిల్లలు కూడా ఈ ఫ్రెండ్స్ మాటలు వినేసి రావడము ఆ ఘర్షణలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా కేసులో రిజిస్టర్ చేయండి. వాళ్ళ భవిష్యత్తులో కూడా ఇటువంటి విషయాల్లో వాళ్ళు తలదూరుస్తే వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. వాళ్ళు కూడా చూసుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు, రాత్రిపూట ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనేది కూడా తల్లిదండ్రులు కొద్దిగా ఎంక్వైరీ చేసుకొని పిల్లల్ని కంట్రోల్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. లేదంటే ఇటువంటి హీనస్ కేసెస్లలో ఇన్వాల్వ్ అవడం వాళ్ళు
చాలా వాళ్ళ కెరీర్కి అంతా ఇబ్బంది కలుగజేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా చేసిన విజ్ఞప్తి ఏమంటే, సాధ్యమైనంత వరకు పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ స్నేహితులు ఎవరు, వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది గమనిస్తూ ఉంటే వాళ్ళకి కొద్దిగా భయం ఉంటుంది. పిల్లలు కూడా మంచి మార్గంలో ఉండి ఇటువంటి ఇన్సిడెంట్లకు దూరంగా ఉంటారు. పేర్లండి ఆర్వి బాలనాగరాజు అలియాస్ బాలు అని, ప్రథమ ముద్ద ఇతడు. ఇతడే మెయిన్గా ఇది స్టార్ట్ అయింది. ఇతనికి వినయ్కి మధ్యలో ఉండే చిన్న ఘర్షణని, చిన్న మాట మాటల్ని ఇతడు చాలా పెద్దగా తీసుకెళ్ళాడు. తర్వాత అతని తమ్ముడు శ్రావణ్ రాజ్ అలియాస్ శ్రావణ్ అని, తర్వాత ఇంకొక తమ్ముడు శివ సాయి రాజ్ అలియాస్ శివ, ఇంకా వాళ్ళ మిత్రుడు తరుణ్ ఆది ఉమాశంకర్ జ్ఞానప్రకాష్, ఈ 7 మందిని కూడా మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఒకడు అప్స్టాండింగ్లో ఉన్నాడు, శ్రీవర్ష అనే అతడు అప్స్టాండింగ్లో ఉన్నాడు. అతన్ని కూడా త్వరలో పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో మాత్రమే ఎటువంటి రాజీ పడబోము. కంపల్సరీగా ఖచ్చితంగా చట్టం ఏదైతే చెబుతుందో అది ఖచ్చితంగా చర్యలు తీసుకోబడుతుంది. వీళ్ళ మీద అందరి మీద కూడా రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము వీడియో తీసాము, వీడియో చూసాము, అత్యంత హీనంగా ఉంది. అంత ఇది చేయనవసరం లేదు వాళ్ళ పిల్లలు. ఆ చిన్న ఇన్సిడెంట్ని వీళ్ళు అంతగా పర్సనలైజ్ చేసుకొని అంత సినిమాటిక్గా పోనవసరం లేదు. కాబట్టి వాళ్ళకు కూడా చట్టం ఏంటో చూపించాల్సిన అవసరం ఉంది. ఇలా చేస్తే మనము పోనీలే పిల్లలు కదా, చదువుకునే పిల్లలు యూత్ ఏదో మారుతారనుకుంటే ఇది వేరే వాళ్ళకి ఆదర్శం అవుతుంది. ఇది కామన్గా అంతా కూడా పాకుతుంది ఇటువంటి నేచర్. కాబట్టి ఇటువంటి విషయాలు మాత్రం చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోబడుతుంది.